పసలు పూడి కదా చిట్టమ్మ కాసే చేపల పులుసు ఆ ఏళ ల మా ఊళ్ళో సంత జరిగే రోజు పులసేపలమ్మి గంప దగ్గర జనం గుమ్ముగూడిపోయి ఉన్నారు ఆ జనాన్ని తోసుకుంటా వెళ్ళిన చింతా నారే గారు రేట్ ఎట్టి ఓ మూరడు చేపను కొనుక్కొచ్చి సరాసరి చిట్టమ్మ ఇంటికి వెళ్ళి కొంచెం పులుసుగా సేవ సిట్టమ్మ అని అడిగారు ఆ ఎడపెడ తిప్పి చూసిన చిట్టమ్మ పోతు పులస కొనుక్కొచ్చారేటండి మీకు ఇష్టమా ఏటి ఇది అని అడిగింది అర్థంగా నారయ్య పోతు పులస ఏంటి ఇందులో రకాలు ఉంటాయి ఏంటి అన్నాడు మొక్కలు దగ్గరికి లాక్కుని కూర్చుని అవునండి పులసల్లో పోతు పులస ఆడపులస అని రెండు రకాలు ఉంటాయి ఆడ పులుసునే శనా పులస అని కూడా అంటారండి ఆయ్ అంది అయితే రెండిట్లో ఏ దృష్టిగా ఉంటుందంటావు అని అడిగాడు గారు నవ్వేసిన చిత్తమ్మ దేని రుచి దానిదేనండి కడాకరికి రెండు బాగానే ఉంటాయి అనుకోండి ఈ పాలకి ఇది రుచి చూసి చెప్పండి మళ్ళీ పాలి సెనాపల్స్ కొనుక్కొస్తే పులుసుగా చెప్తాను అప్పుడు మీకే తెలుతుంది తేడా అంది అలాగే అలాగే పులుసు కోసం ఎంతసేపట్లో అంపమంటావు మా ఆడోళ్ళని అన్నాడు నారే గారు వండిన వెంటనే తింటే బాగోదండి ఈ ఆడటొద్ది కొద్దిగాని రేపు చలిపోద్దేలా అప్పుడు పంపండి అప్పటిదాకా ఉడికిన పులుసు మట్టిదాకలో ఉంటే రుచి బాగా పెరుగుద్ది అని చిట్టం అనేసరికి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చింత నారాయణ గారు బట్టి పని మీద బయటికి వెళ్తున్న మొగుడు నారాయణ నాపి కొంచెం ఈ చేప పులుసు తీసి మాయా అంటే ఆ పని చేసి గబగబా వెళ్ళిపోయాడు నారాయుడు ఆ తర్వాత ఆ చేపనే గరుబరాయి మీద వేసి బాగా తోమి వాసన పోయేలాగా శనగపిండి వేసి బాగా రుద్ది కడిగాక చాకుతో మూతికి రెండు అంగిలాలు దూరంలో ఘాటు ఎట్టి కొద్దిగా కోసి పెకిలిస్తే ముందు చేదు కట్టి వచ్చింది అది తర్వాత పేగలవి తీసేశాక శుభ్రంగా కడిగి మొక్కల కింద కోసి ఓ పక్కనెట్టింది ఉల్లిపాయ మొక్కలో ఎల్లుల్లిపై రేఖలో అల్లం జీలకర్ర ధనియాలు కలిపి మొద్ద కింద నూరి ఓ సేవని గిన్నెలో వేసింది పొడిగాడి మిరపళ్ళు ఓ గుప్పిడి తీసుకొచ్చి రోట్లో వేసి ముతగ్గా దంచి ఇంకో చిన్న గిన్నెలో వేసాక లోపలికి వెళ్ళి చాలా ఎడల్పాటి మట్టి దాకా బయటికి తెచ్చింది చూడడానికి బాగా ఎడల్పుగా లోతు తక్కువగా ఉన్న దాకా పని కట్టుకుని కుమ్మరకోట్య గారి ఇంటికి వెళ్ళి చేయించుకొచ్చి ఆవులో కాల్పించి తెచ్చుకుంది ఈ పులుసు కాయడం కోసమే ఆ దాకనే మండుతున్న చింత పొల్లల పొయ్యి మీద పెట్టి నువ్వులు నువ్వులుగానుగులోంచి తెచ్చిన నువ్వుల నూనె అందులో వేసి సగ వచ్చేదాకా కాగాక నూరును ముద్దలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చెక్క గరిటితో దోరగా వేయించాక అంతసేపు లేత కొబ్బరి నీళ్ళలో నానేసిన పాత చింతపండుని పులుసుగా పిసికి దాక సగానికి పైగా నిండేలాగా వేసింది తర్వాత టమాటా పళ్ళు పిసికేసేసి సిటికి నీళ్ళ సైజులో కోసం లేత బెండకాయ ముక్కలు వేసి ఆ తర్వాత ఒక్కో చేప ముక్క పులుసులో ములిగేలాగా వేస్తూ వచ్చింది అలాగన్నీ వేసాక దాక సరిపడగా చేయించిన జల్లిముక్కుడు తెచ్చి పైన పొయ్యిలో మండుతున్న చింతపళ్ళని నెగదోసింది పావుగంట దాటింది కొతకతో ఉడుకుతా బులుక్ బులుక్మని బుడగలతో చప్పులు చేస్తుంది దాకలో పులుసు కమ్మటి వాసన వస్తా నోరూరిస్తుంది అలా కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత పొయ్యిలో పండుతున్న చింతపేడని నీళ్ళు జల్లేసరికి నీళ్లు చల్లేసరికి మంట ఆరిపోయినాయి ఆ పుల్లలు ఇప్పుడు లోపల ఉన్న చింత నిప్పులతో సన్నటి సగ మీద మరుగుతుంది పులుసు అలా మరగడం వల్ల చేప ముక్కలో ఉన్న సన్నటి ముళ్ళన్నీ కరిగిపోతాయట అలా కరిగి మరిగి మరిగి కాసేపటికి చక్కటి రుచి వచ్చేలాగా చిక్కటి పులుసు తయారైంది ఇంకా సేపు అయ్యాక కిందకి దింపేసి ఎన్నపోస ముద్ద ఆ పులుసులో వేసి పోయి ఏరిపేసింది మొత్తం ఏడంతా పోయి చల్లారేక సేవన్ రేగులో ఉంచుకున్న ఆవకాయ తేట నూనె ఆ పులుసులో కలిపేసి తెల్లారేక తీర్థర్లే అనుకుని బోసాన పెట్టిలో పెట్టేసింది మన్నడు పొద్దుటే నారాయ గారి మనిషి వస్తే ఆ పులుసు మొత్తం ఇంకో గిన్నెలో వేసిచ్చింది అన్నంలోని ఆ పులుసు వేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్న నారే గారి ఇంట్లో జనం అమ్మో ఎంత రుచి ఎంత రుసి అని ఎగిరి గంతులేస్తా మేము కాస్తే ఎందుకెంత రుచి రావట్లేదు అని ఒకటే గొడవ పులుసు కలుపు తిన్న వాళ్ళు ఎవరికైనా మామూలుగా అయితే ఎన్నిసార్లు కడుక్కున్నా సేతుకున్న నీసువాసన పోదు మరి చిట్టం మా చేపల పులుసులో ఏం కలుపుద్దో కానీ చేయి కడుక్కున్నాక అసలు వాసనే రాదు ఎందుకని అడిగితే రగస్యం అని చెప్పి నవ్వేస్తుంటది కోటిపల్లి వెళ్ళి రెండు మూరలు పొడుగున్న చేపను కొనుక్కొచ్చిన చింత బ్రాహ్మణ రెడ్డి గారు సరాసరి చిట్టమ్మ దగ్గరికి వచ్చి కొంచెం పులుసుగా సిద్దు అన్నారు ఎక్కడ కొన్నారని రెడ్డి గారు చేప శంఖం చూస్తే అడిగింది చిట్టమ్మ చెప్పాడు బ్రాహ్మణ రెడ్డి గారు మీరు దవళేశ్వరంలో కొంటే బాగుండేదండి అంత చిట్టమ్మ ఎందుకు అది మీ పుట్టినూరేనా నవ్వుతూ అడిగాడు బ్రాహ్మణ రెడ్డి గారు నవ్వేసిన చిట్టమ్మ కాదండి అది ఏదో దేశం సముద్రంలో పుట్టి వర్షాకాలం అప్పుడు మైళ్ళకి మైళ్ళు ఈదుకుంటా మన కాకినాడ సముద్రంలోకి వచ్చేసి పులస చేప మళ్ళీ యానం గోదావరిలోకి మళ్ళీ ఎర్రనీరు తాగి ఎదురెత్తా కోటిపల్లి రేవులోకి వచ్చేసరికి దాన్ని పట్టేసుకుంటున్నారు అంది పట్టుకోకపోతే ఏం చేయాలట అని అడిగాడు బ్రాహ్మణరెడ్డి గారు ఆ చేప ఎర్రటి వరద నీరు ఎంత తాగితే అంత అండి అలాగా ఎర్రనీరు తాగుతా ఎదిరెత్తా రావులపాలెం పొట్లంక బొబ్బర్లంక దౌళ్యాసరం దాకా వచ్చాక అక్కడ దొరికే చేపను ఒకసారి వండించుకు తినండి ఆ రుసే వేరండి అని చిట్టమ్మ మర్నాటి దౌళ్యాసరం వెళ్ళి చేప కొనుక్కొచ్చి ఆ పులుసు కాయించుకున్న బ్రాహ్మణ రెడ్డి గారు నువ్వు అన్నది నిజమే చిట్టమ్మ అనేసి ఒప్పేసుకుని అవును ఇంత మహత్తరంగా పులుసు కాయడం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి మా నానమ్మ దగ్గరండి అయినా నా పులుసు ఏం పులుసు అండి మా దళేశ్వరంలో నన్ను ముంచి కాసి ముసలోళ్ళు ఉన్నారండి అనేసి పాక లోపలికి వెళ్ళిపోయింది గోదావరిలో పులసలు దొరికే వర్షాకాలం వస్తే చిట్టం ఊపిరి సలపనెవరు ఊరి మహా మహామహా మేడల్లోని మిద్దుల్లోని ఉండి పెద్ద పెద్దోళ్ళు కూడా చేపట్టుకుని చిట్టం పెంకుటింటి ముందు నిలబడి పులుసు కాసిమ్మని అడగాల్సిందే మా ఊరోళ్ళు బయటూరు వెళ్తే అవును మీ ఊళ్ళో చిట్టం అనే మనిషి చేపల పులుసు గొప్పగా కాస్తుందట ఆ పులుసు దీని చేయగడుక్కున్నాక చచ్చిపోయినా పర్లేదట కదా నిజమేనా అని అడిగితే కొంచెం గర్వంగానే అవునంటారు మా జనం సిట్టం పెనుమిడి పేరు వాన్సిట్ నారాయుడు నిన్న మొన్నటిదాకా పొలగొత్త యువతిలో ఉన్న రాంకోట దగ్గర గొట్టమిడుకులు బట్టిల్లో మేస్త్రి పని చేసిన నారాయుడు ఇంక ఇలాగే ఎంతకాలం మనం కూడా సొంతంగా వ్యాపారం చేద్దామని అద్దెకి ఒక ఎకరం జాగా ఎక్కడన్నా దొరుకుద్దామని అని చూస్తున్నాడు పసలపూడి శ్వాసేనాలు దాటి ముందుకు వెళ్ళాక అలా ఎదురుపాకు రూట్లో వెళ్లకుండా ఎడం పక్కకు తిరిగితే సర్వే తోట వస్తుంది అక్కడ అద్దెకి ఇవ్వడానికి ఒక ఎకరం నేల ఉంది అది నారాల రాంబాబు గడు మెరక పొలం అక్కడే బోరింగ్ షెడ్ కూడా ఉంది పెళ్ళం పోయిన రాంబాబు అందులోనే ఉండి వండుకు తింటున్నాడు అయితే మరి గొట్టం బట్టి కట్టుకుని నీ పొలంలో మట్టి తీసుకుని ఇటుకి తీసుకుంటాను నీళ్ళు కూడా నీ బోరింగ్ షెడ్లో వాడుకుంటాను మరి ఏడాదికి ఎంత అని అడిగాడు నారాయుడు ఎంత అద్ది అని చెప్పిన రాంబాబు నాకు కొంచెం అప్పులు ఉన్నాయి ఒక ఏడాది అద్దీ ముందు ఇచ్చేయాలి అంతేకాదు నా కాపురం కూడా బోరింగ్ షెడ్లోనే మరి దానికి ఒప్పుకుంటేనే సుమా అన్నాడు ఆడుంటే మనకేంటి నష్టం అనుకుని ఇంటికి వచ్చిన నారాయుడు పిల్లని చిట్టమ్మ మట్టి పెట్టిన నెక్లెస్ వాళ్ళ అమ్మలు పెట్టిన నాన్న తీసుకుని రాంపురం మార్వాడి కొట్లు అమ్మేసి వచ్చిన డబ్బులో కొంత నరాల రాంబాబు గడి కట్టేసి మిగతా డబ్బుతో రాత్రి పగల కష్టపడి బట్టి కట్టుకుని కూలోళ్ళు నెట్టుకుని బంగారం రంగు వచ్చేలాగా కాలుస్తున్నాడు ఇటు మా ఏరియాలో మాసారం ఇటు మంచి ఉంది ఆ బట్టిల్లోనే మేస్త్రిగా పనిచేసి వచ్చాడేమో సొంతంగా ఇటుకున్న నారాయణ ఇటుకోవడం మంచి రేటే పలుకుతుంది బట్టిలో పచ్చిటికేసి మట్టితో బీటలు కనపడకుండా పచ్చిమట్టి మెత్తేసి ఊకతో కాల్చి ఇరవై నాలుగు గంటల దాకా బట్టి ముట్టుకోరు రంగు తేలిన ఇటుకని చల్లరేక తెల్లారేక తీస్తారు బయటికి ఆ యేళ ఇరవై ఏళ్ళ ఇటుక బయటికి తీసి గుట్ట పెట్టి చీకట పడ్డాక ఊళ్ళోకి వెళ్ళి పొద్దున్నే వచ్చిన నారాయడికి గుట్టలో రెండేళ్ళు తక్కువ అనిపించింది ఏమైందో అనుకుంటుంటే బోరింగ్ షెడ్లోంచి బయటకు వచ్చిన గారు రాత్రి నదురు బేరం నుంచి మంచి బేరం వచ్చింది ఆ అర్ధరాత్రి పూట నిన్న లేకొట్టడం ఎందుకులే అని నేనే ఇచ్చేసాను సరుకు రాత్రి తోలికిపోయారు రొక్కం రేపేళ్ళు ఉంటే పట్టుకొస్తానన్నారు అన్నాడు కొంచెం సిరాకుపటి నారాయుడు నన్ను అడగకుండా పని ఎందుకు చేసావు అసలు అడ్వాన్స్ అయినా పుచ్చుకోకుండా ఎందుకు ఇచ్చావు సరుకు అన్నాడు నదురు బేద కమ్మోరు చాలా గొప్పోరు ఏకంగా రేపు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు అన్నాడు సిరాకు పడతానే మట్టి తవ్వి పోతులతో కళ్ళను తొక్కించే పనిలో పడ్డాడు ఈలోగా కృష్ణ రైస్ మిల్ దగ్గర నుంచి ఊకబండి దిగితే ఆ పనిలో పడ్డాడు వారం వెళ్ళి పది రోజులైనా ఆ నదురు బేదోళ్ళు రాలేదు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పంపలేదు ఏంటంటే ఇదిగో అదిగో అంటున్నాడు రాంబాబు కుంటమ్మిరెడ్డి గారి కొట్లో అద్దె సైకిల్ తీసుకుని నదురుపైద వెళ్ళి వాకప్ చేస్తే తేలింది ఏంటంటే క్యాష్ ఇస్తే తప్ప ఇటుకెవనని ఆ రాత్రికి రాత్రి రాంబాబు రొక్కం లాగేసుకున్నాడట ఏంటిది రాంబాబు అని అడిగితే పాతప్పులకి సాధన ఖర్చులకి అవసరం వచ్చి వాడుకున్నాను ఆ ముక్క ఇంకెక్కడ అనుకో నాకు చాలా నామర్థ మళ్ళీ ఏడు అద్దెలో చూసుకుందాంలే అనేసి గల రుమాలు ముఖం మీద వేసుకుని దాటేశాడు చాలా సిరాకు పడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన నారాయడు ఆ రాత్రి కొందయి కొట్లోకి తాగి నరాల రాంబాబు గడి మీద సిరాకు సిట్ మీద చూపించాడు అలా ఇంకో రెండు మూడు దప్పాలు కూడా జరిగింది ఇదేంట్రా అని అడిగితే ఏవేవో స్టోరీలు చెప్తున్నాడు రాంబాబు ఏంట్రని ఎవ్వరం అని ఎదురు తిరిగితే బట్టి పెట్టుకుంటానంటే చాలామంది జనం వస్తున్నారు నా స్థలానికే బోల్డ్ డిమాండ్ ఉంది ఇప్పుడు కావాలంటే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఖాళీ చేసే అని అన్నాడు రోజు చాలా సిరాకు పడిపోయిన వాసశెట్టి నారాయడు ఆ యాళ్ళు చాలా ఎక్కువ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ నీతి లేని ఎదవా వాళ్ళకం చూసేవా ఏం మాట్లాడుతున్నాడో అంట నానాలర చేసి శివరాకర్లో చిట్టిమ్మే చేయి కూడా చేసుకున్నాడు రాంపరం నుంచి అడ్డంగా చేల్లోంచి పసలపూడి ఎదురుపాక సావారం అక్కడి నుంచి రాయారం దాకా కొత్త కరెంట్లైన వేస్తున్నారు అదేదో ప్రైవేట్గా రాయారంలో ఫ్యాక్టరీ కడుతున్నారట దాని గురించి వేసి లైన్ అది అలా వేసుకుంటూ పోతున్న స్తంభాలు నారాల రాంబాబు వాడి పొలం మధ్యలోంచి పడినాయి పొద్దుయాక ఆ స్తంభాలు వేసే జనం సిమెంట్ బత్తాలు వైర్ చుట్టలో నట్లు ఇలాంటి సామాన్ అంతా రాంబాబు బోరింగ్ షెడ్లు దాచుకునేవారు స్తంభాలు ఏమో షెడ్ వెనకాల వేసుకునేవారు వాళ్ళు వెళ్ళాక చాలా సీక్రెట్గా ఆ స్తంభాల నుంచి ఒకటి రెండు తీసేసి వైర్ల రెండు మూడు లాగేసి ఇంకో చోటుకి చేయడం మొదలెట్టాడు రాంబాబు వాళ్ళు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చాలా కామెడీగా మేనేజ్ చేసేయడం మొదలెట్టాడు కరెంట్ లైన్ పూర్తయింది వాళ్ళంతా వెళ్ళిపోయిన కొన్నాళ్ళకే దాచిపెట్టిన సామాన్ అంతా మెండపేటలో ఉన్న వెనక కొట్టోళ్ళకి అమ్ముదామని చూశాడు ఈడు ఈడు వాలకం చూసి అనుమానం వచ్చిన కొట్టోళ్ళు పోలీసు వాళ్ళకి కొబురు అందజేశారు బట్టీ దగ్గరికి వచ్చిన పోలీసులు రాంబాబుని పట్టుకుని నాలుగు లాగితే నాకేం తెల్దండి ఈ జాగా నారాయడికి అద్దెకిచ్చి శానల్ అయింది అనేసి తప్పించుకునేసరికి నారాయడి మీద పడ్డారు పోలీసులు వాళ్ళకంతా వివరించి చెప్పి ఒప్పించి పంపించేసిన నారాయడి కడుపు రగులుపోయింది ఆ రాత్రి ఫుల్లుగా తాగేసి పటకాక తట్టుకెళ్ళి రాంబోగడి పొట్టలో పొడిచేసరికి పేగులన్నీ బయటకు వచ్చేసినాయి వాటిని చూసి భయపడిపోయిన నారాయుడు రాత్రికి రాత్రి పొడి వదిలి పారిపోయాడు బట్టి దగ్గర కాపురాలుంటున్న కూలిజనం రాంపన్న గాంధీ డాక్టర్ గారి హాస్పిటల్కి తీసుకెళ్తే పేగులు బయటకు వచ్చినాయి తప్ప పొట్ల ఏం డ్యామేజ్ అవ్వలేదని కుట్లేశారు నరలు రాంబాబు బతికిపోయాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన రాంబాబు సర్వే తోటలో జనాలు అందరినీ పిలిచి స్టోరీ బాగా మార్చి చెప్పేసరికి ఆ నారాయడు మళ్ళీ ఎక్కడికి ఎలా వస్తాడో చూద్దాం అంటూ పగబట్టేశారు వాళ్ళు రాంబాబు బతికిన విషయం తెలుసుకున్న నారాయడు అప్పుడప్పుడు రాత్రులు ఇంటికి వచ్చి ఆడి గొడవ కనుక్కుని ఉండి తెల్లారెక్క గోపాలరావు గారి కాపీ హోటలు తెరవకముందే చీకట్లో వెళ్ళిపోతున్నాడు అలా పాటు వచ్చేళ్ళ నారాయడు ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలాగా లేదని చిట్టం చెప్పడంతో సరే ఇంకెక్కడన్నా వెతుక్కుందాం అనేసి కొండలో మండలో గోంసంచుల్లో మూటలు కట్టేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు పసలపూడి నుంచి వర్షాకాలం వచ్చేసింది నల్లటి మబ్బులతో పొగసుగురిపోయిన వంటిల్లాగా ఉంది ఆకాశం జాడించి మరీ కొడుతుంది వర్షం ఒక్కోసారి తెల్లారి జామును మొదలెట్టి సరిపొద్దేలు దాటినా ఇంకా కురుస్తూనే ఉంటుంది ఇంకోసారి అయితే దీపాలయాలు అయినా ఆకుండా కురుస్తుంది అక్కడెక్కడో గోదావరి పుట్టిన చోట ఒకటి వరదలంట ఆ నీరు ఎర్రగా పొంగుతూ వస్తుంది మా పక్కకి ఇంకేముంది ఆ వరద నీటికి జోరు జోరుగా రావడం మొదలెట్టినాయి పులసలు అవును చిట్టమ్మగుడు నారాయడికి సర్వే తోటలో రాంబాబు గారికి గొడవలైన అన్నారు మధ్య చివరికి ఏమైంది ఆ వర్షం కురుస్తున్న మధ్యన వాళ్ళ ముందు చేరిన రామంగారిని అడిగారు బ్రాహ్మణ రెడ్డి గారు జరిగిందంత దారంలో రంగు పూసలు కూర్చున్నట్టు వివరంగా చెప్పాడు స్వరాజ్ రెడ్డి గారు మొత్తం అంత అయిన రెడ్డి గారు కరీరామ్ గారు ఏదో కొట్టుకు చచ్చారులే పాటక పెదవులు అనుకున్నాం ఇదే జరిగింది ఇందులో చిట్టమ్మగుడు తప్పేం లేదే పాపం అన్నారు అవునండి తప్పంతా ఎదవ తొత్తు కొడుకు రాంబాబు గారిదే అన్నాడు విశ్వనాథం గారు ఆ చిట్టమ్మల్లో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు వాకప్ చేయండి అన్నారు కర్ర గారు గోకారం అవతలటండి చెప్పాడు అప్పుడే వచ్చిన కోణాలు చంటిబాబు మర్నాడు తెల్లారిజామునే రెండు జీపులు ఓ చిన్న కారు ఓ డీడీ పద్నాలుగు టాటర్ వేసుకుని బయలుదేరారు గోకావరం అవతలని ఫోక్స్పేట టానా దగ్గర ఓ రెండేళ్ళు పట్టి చిన్న బట్టి కట్టుకుని చిట్టమ్మ ఓ పక్కన నారాయణ ఓ పక్కన కూర్చుని నేల మీద ఇటుకి తీయడం మొదలెట్టారు అంతలో బల్ల మీద దిగిన మా ఊరు వాళ్ళు అందరికీ మట్టి చేతులతోనే దన్నాలు ఎట్టి నిలబడ్డారు ఆ భార్యాభర్తలను ఆట ఎక్కించి పసలపూడి తీసుకొచ్చేసిన మా ఊరి పెద్దలు నరాల రాంబాబు గారిని రాంపరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం చెప్పించి ఈపు బతులు కొట్టించాక నీ బట్టి పని నువ్వు చూసుకో నారాయుడు నీ వెనకాల మేమంతా ఉన్నాం అని మాటిచ్చారు మా పసలపూడి వాళ్ళంతా కలిసి ఎంత చేయడానికి వెనకాల చిన్న స్వార్థం కూడా ఉందండి అదేంటంటే చిట్టమ్మ కాసే చేపల పులుసు ఆ పులుసు ఏడన్నంలో కలుపుకుని ప్రతి ఏడు తినాలి మేము ఆ రుషి ఆ వాసన మా ఊరు పొలిమేర దాటిపోకూడదని ఎప్పటికీ చిట్టమ్మ మా ఊళ్ళో ఉండాలని చిన్న స్వార్థం అండి అదండి కదా ఈ కథ మీకు నచ్చితే వీడియో కిందకెళ్ళి పైకెత్తిన బటన్ వెలి మీద నొక్కండి తాజా కథలు కావాలంటే కోత సబ్స్క్రైబ్ మీద పక్కనన్న గంట మీద కూడా నొక్కండి చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ కలుద్దాం మరి ఆయ్ ఉంటానండి